సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్ లాంచ్. ఫ్రెండ్స్, ఫైనల్గా చూసినట్టయితే ఈ యొక్క ఫ్లిప్కార్ట్లో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ అయితే మనకు ఆల్రెడీ లాంచ్ అయితే చేశారు. మరి ఈ రోజు ఈ వీడియో ఏమంటే ఈ యొక్క ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్లో మనకు ఏవి బెస్ట్ ఆఫర్స్ ఉన్నాయి, ఎంత ప్రైస్లో ఏ మొబైల్ తీసుకోవాలి, ఏ మొబైల్ తీసుకోకూడదు అనేది ఈ వీడియోలో అయితే నేను లైవ్గా అయితే చూపిస్తాను. సో నా దగ్గర చూసినట్టయితే ఇంకో మొబైల్ అయితే ఓపెన్ చేసి పెట్టుకున్నాను. సో ఈ యొక్క ఫ్లిప్కార్ట్ స్క్రీన్ రికార్డింగ్ అనేది మీకు డైరెక్ట్గా స్క్రీన్ పైన అయితే చూపిస్తాను అనమాట. సో మనకు 7,000 రూపీస్ నుంచి 50,000 రూపీస్ వరకు ఏ యొక్క మొబైల్ తీసుకోవాలి, ఏ మొబైల్ తీసుకోకూడదు, సో ఎక్కువ డిస్కౌంట్ వచ్చే మొబైల్స్ ఏవి, తక్కువ డిస్కౌంట్ వచ్చే మొబైల్స్ ఏవి, మంచి కెమెరా వచ్చే మొబైల్స్ ఏవి, తర్వాత మంచి బ్యాటరీ బ్యాకప్ వచ్చే మొబైల్స్ ఏవి, ఇవన్నీ మనం ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందాం. అండ్ మీకు గేమింగ్ పర్పస్కి కావాలన్న ఏ మొబైల్ తీసుకోవాలి, ఇవన్నీ మనం ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసుకున్నట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంతేకాక పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు చిన్న లైక్ చేస్తే ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా చూసినట్టయితే మీరు ఈ యొక్క ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన వెంటనే మీరు డైరెక్ట్గా ఈ యొక్క మొబైల్స్ అండ్ ట్యాబ్లెట్స్ అని ఉంది కదా, దానిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకైతే కనిపిస్తుంది బిగ్గెస్ట్ డీల్స్ ఆన్ బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్స్ అనేవి. ఇవన్నీ నేను శృతి అయితే చెప్పను, ఆల్రెడీ మనకు తెలిసిందే. మనకు SBI క్రెడిట్ కార్డ్స్ అండ్ డెబిట్ కార్డ్స్, అంటే డెబిట్ కార్డ్స్ అంటే ఇక్కడ మనకు ఏటీఎం కార్డ్స్ అనమాట. సో ఎవరి దగ్గర అయితే ఏటీఎం కార్డ్స్ అలాగే క్రెడిట్ కార్డ్స్ ఉంటాయో, సో వాళ్ళకి 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. సో మీకు ఎగ్జాంపుల్ కోసం చెప్పాలంటే ఒక మొబైల్ 10,000 అనుకోండి, ఆ 10,000లో మీకు 10% వచ్చేసి 1,000 రూపీస్ డిస్కౌంట్ అయితే వస్తుంది. ఒకవేళ మనకు మొబైల్ 50,000 అనుకోండి, అందులో మనకు 10% వచ్చేసి 5,000 రూపీస్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది. సో ఇదే అనమాట ఈ యొక్క డిస్కౌంట్ ఆఫర్ వచ్చేసి. ఇంకా మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఫస్ట్ మొబైల్లోకి అయితే వెళ్దాం. ఇక్కడ ఫస్ట్ మొబైల్ చూసినట్టయితే మనకు రియల్మీ C11 మొబైల్ అయితే కనిపిస్తుంది. ఈ యొక్క మొబైల్ చూసినట్టయితే మనకు కేవలం 6,499 రూపీస్కి అయితే వస్తుంది అనమాట. అండ్ మీరు దీన్ని బై చేయడానికి పోతే మీకు అరౌండ్ 600 నుంచి 650 రూపీస్ డిస్కౌంట్ అయితే వస్తుంది. మరి ఈ యొక్క మొబైల్ కొనాలా వద్దా అంటే డెఫినెట్గా మీరైతే తీసుకోవచ్చు ఈ యొక్క రియల్మీ C11 మొబైల్ అనేది. తర్వాత మనకు రియల్మీ C12 కూడా ఉంది, ఇది కూడా మనకు 3GB అయితే వస్తుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకు 8,000 రూపీస్ అయితే ఉంది. దీంట్లో మనకు మంచి బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది అనమాట. అండ్ ఇది కూడా మీకు అప్ టు 800 వరకు ఈ యొక్క ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది. ఈ యొక్క మొబైల్ కూడా మీరైతే తీసుకోవచ్చు. తర్వాత పోకో M2 అనమాట, ఇది వచ్చేసి మనకు Redmi 9 Prime కిల్లర్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు Redmi 9 Prime వచ్చేసి 10,000 రూపీస్కి వస్తుంది. ఈ యొక్క పోకో M2 చూసినట్టయితే మనకు 10,000 రూపీస్కి వస్తుంది. కాకపోతే ఇందులో మనకు 6GB RAM ఉంటుంది. Redmi 9 Prime లో చూసినట్టయితే కేవలం మనకు బేస్ వేరియంట్ 4GB RAMతో మాత్రమే వస్తుంది అనమాట. ఈ యొక్క పోకో M2 చూసినట్టయితే మనకు స్టార్టింగ్లోనే 6GB వస్తుంది, కాబట్టి డెఫినెట్గా మనకు వాల్యూ ఫర్ మనీ వచ్చేసి ఈ యొక్క పోకో M2 అయితే అవుతుంది. సో మీ యొక్క బడ్జెట్ అండర్ 10,000 అయితే కళ్ళు మూసుకొని మీరు ఇంకా వేరే మొబైల్ ఏ జోలికి పోకుండా డైరెక్ట్గా ఈ యొక్క పోకో M2 అయితే తీసుకోవడం చాలా మంచిదనే చెప్తాను. అండ్ 10,000 ఉంది కాబట్టి మీకు ఇన్స్టెంట్ 1,000 డిస్కౌంట్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది, కాబట్టి డెఫినెట్గా ఈ యొక్క పోకో M2 Pro ఎవ్వరు వదులుకోవద్దని చెప్తున్నాను. తర్వాత చూసినట్టయితే ఇక్కడ మనకు Samsung Galaxy F41 అనమాట. సో ఎవరికైనా మంచి బ్యాటరీ బ్యాకప్ మంచి కెమెరా కావాలనుకునే ప్రతి ఒక్కరికి యొక్క Samsung Galaxy F41 అనేది అద్దరిపోతుందనే చెప్పుకోవచ్చు. అండ్ ఇది చూసినట్టయితే మనకు కేవలం 14,499 రూపీస్కి అయితే వస్తుంది. అండ్ దీంట్లో మీకు 64 MP ద్వారా వచ్చిన ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. అండ్ మనకు సూపర్ అమౌంట్ డిస్ప్లే కూడా ఉంటుంది అనమాట. మరి బ్రదర్ ఈ యొక్క మొబైల్ తీసుకోవచ్చా లేదా అంటే కళ్ళు మూసుకొని మీరు అయితే ఈ యొక్క మొబైల్ అయితే తీసుకోవచ్చు. అండ్ మీకు ఇన్స్టెంట్ 10% డిస్కౌంట్ కూడా వస్తుంది, కాబట్టి అరౌండ్ మీకు 12,500 నుంచి 13,000 లోపల ఈ యొక్క మొబైల్ అయితే వస్తుంది అనమాట. ఖచ్చితంగా ఈ యొక్క మొబైల్ కూడా అయితే తీసుకోవచ్చు. తర్వాత కింద స్క్రోల్ చేసి చూసినట్టయితే మనకు ఫస్ట్ 64 MP ఈ యొక్క సెగ్మెంట్లో అయితే వచ్చిందనమాట. మనకు 10,799 రూపీస్కి అయితే వచ్చింది. సో డెఫినెట్గా ఈ యొక్క Realme 7i మొబైల్ కూడా తీసుకోవచ్చు ఒకవేళ మీ యొక్క బడ్జెట్ 10,000 రూపీస్ అయితే. ఎందుకంటే దీంట్లో వచ్చేసి మనకు 64 MP ద్వారా ఈ యొక్క సెటప్ అయితే వచ్చిందనమాట. అండ్ 90Hz స్మూత్ రిఫ్రెష్ రేట్ అయితే ఇచ్చారు. సో డెఫినెట్గా ఈ యొక్క ప్రాసెసర్ వచ్చేసి మీకు గేమింగ్ కోసం మరీ అంత బాగా లేకపోయినా దీంట్లో వచ్చేసి మనకు Snapdragon 662 ప్రాసెసర్ అయితే ఇచ్చారు. ఇది గేమింగ్ కోసం అంత బాగా యూస్ కాదు, కానీ మీరు కొంచెం మీడియం సెట్టింగ్స్లో ఆడితే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క Realme 7i అనేది మనకు అక్కడ తోపే అవుతుంది. అండ్ దీంట్లో కూడా మీకు అప్ టు 1,000 రూపీస్ డిస్కౌంట్ అయితే వస్తుంది అనమాట. 1,000 నుంచి 12,000 మనకు 1,500 డిస్కౌంట్ అయితే వస్తుంది. ఈ యొక్క మొబైల్ కూడా తీసుకోవచ్చు. తర్వాత Poco C3, ఇది చూసినట్టయితే మనకు రీసెంట్గానే లాంచ్ చేశారు. ఒకవేళ మీ యొక్క బడ్జెట్ 5,000 అయితే ఖచ్చితంగా ఈ యొక్క Poco C3 మొబైల్ తీసుకోవడానికి ట్రై చేయండి మ్యాక్సిమమ్. ఇది చూసినట్టయితే మీ ఇంట్లో హౌస్ వైఫ్స్ కానివ్వండి, తర్వాత
చిన్నపిల్లలు కానివ్వండి, ఇంకా వాళ్ళకి చూసినట్టయితే చాలా మొబైల్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క మొబైల్ కాస్ట్ చూసినట్టయితే మనకు 3G ర్యామ్తో 32GB ఇంటర్నల్ స్టోరేజ్తో వచ్చేసి 6749 రూపీస్ అయితే ఉంది. అండ్ మీరు SBI డెబిట్ కార్డు లేదా ఈ యొక్క క్రెడిట్ కార్డు యూజ్ చేస్తే మీకు అరౌండ్ ఇంకొక 500 రూపీస్ వరకు ఇన్స్టాంట్ డిస్కౌంట్ అయితే వస్తుందన్నమాట. సో ఓవరాల్గా చూసుకుంటే మీకు అరౌండ్ 6000 నుంచి 6500 లోపల ఈ యొక్క పోకో C3 మొబైల్ అయితే వస్తుంది. సో డెఫినెట్గా ఈ యొక్క మొబైల్ కూడా అయితే తీసుకోవచ్చు. తర్వాత చూసుకున్నట్టయితే ఇది ఆల్రౌండర్ ఫ్రమ్ రియల్మీ అని ఉంది. సో డెఫినెట్గా ఇది ఆల్రౌండర్ అనే చెప్పుకోవచ్చు. ఈ యొక్క మొబైల్ చూసినట్టయితే మనకు స్టార్టింగ్ 13,999 రూపీస్ అయితే ఉంది. అండ్ మీకు ఇన్స్టాంట్ డిస్కౌంట్ వచ్చేసి అప్ టు 1400 రూపీస్ డిస్కౌంట్ అయితే వస్తుంది. ఈ యొక్క మొబైల్ కూడా మీరు ఖచ్చితంగా అయితే తీసుకోవచ్చు అనమాట. దీంట్లో కూడా మీకు 90Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, అలాగే మనకు 64MP యొక్క క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. సో డెఫినెట్గా ఈ యొక్క మొబైల్ కూడా మీరైతే తీసుకోవచ్చు. తర్వాత కిందకు స్క్రోల్ చేసి చూసినట్టయితే ద సర్జ్ ఆఫ్ పవర్ రియల్మీ నార్జో 20 అని ఉంది. చూసినట్టయితే మనకు 48MP ద్వారా వచ్చిన ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. అంతేకాక మనకు 6000mAh బ్యాటరీ ఇచ్చారు. ఇవన్నీ మీకు కేవలం 10,000 రూపీస్కే వస్తాయన్నమాట. అండ్ ఈ యొక్క మొబైల్ అరౌండ్ చూసినట్టయితే మీకు 9,500 రూపీస్కే వస్తుంది. డెఫినెట్గా ఈ యొక్క మొబైల్ కూడా మీకు వాల్యూ ఫర్ మనీ అవుతుందనే చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే మనకు 4GB ర్యామ్తో 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో ఉంటుంది. అట్ ది సేమ్ టైం మీకు డెడికేటెడ్ మెమరీ స్లాట్ ఇచ్చారు కాబట్టి ఇది కూడా మనకు చాలా అడ్వాంటేజ్ అనే చెప్పుకోవచ్చు. తర్వాత కిందకు స్క్రోల్ చేసి చూసినట్టయితే మనకు రియల్మీ నార్జో 20A మొబైల్ కూడా ఉంది. ఈ యొక్క మొబైల్ కూడా మీరైతే కళ్ళు మూసుకొని అయితే తీసుకోవచ్చు అనమాట. రియల్మీ 7A చూసినట్టయితే స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్ అయితే ఇచ్చారు. ఇందులో చూసినట్టయితే స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్ అయితే ఇచ్చారనమాట. కాకపోతే ఆ యొక్క రియల్మీ 7A చూసినట్టయితే మనకు అరౌండ్ 14,000 రూపీస్ అయితే ఉంది. చూసినట్టయితే మనకు అదే ప్రాసెసర్తో కేవలం 8,499 రూపీస్గా ఉంది. కాబట్టి డెఫినెట్గా ఈ యొక్క నార్జో 20A మొబైల్ కూడా తీసుకోవచ్చు. అండ్ 5000mAh బ్యాటరీ ఇచ్చారు. సో డెఫినెట్గా ఈ యొక్క మొబైల్ కూడా మీకు అద్దరిపోతుందనే చెప్పుకోవచ్చు అనమాట. కాకపోతే మనకు రియల్మీ 7A వచ్చేసి 64MP ద్వారా వచ్చిన క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. సో డెఫినెట్గా మీకు కెమెరా విషయంలో మాత్రం ఈ యొక్క రియల్మీ 7A విన్ అవుతుందనే చెప్పుకోవచ్చు. తర్వాత చూసినట్టయితే మనకు పోకో M2 Pro అనమాట. సో పోకో M2 Pro తర్వాత రెడ్మీ నోట్ 9 Pro రెండు మనకు 100% ఈక్వల్ మొబైల్స్. కాకపోతే మీకు తేడా ఎక్కడ వస్తుందంటే ఈ యొక్క ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్లో అనమాట. రెడ్మీ నోట్ 9 Pro చూసినట్టయితే కేవలం 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో మాత్రమే వస్తుంది. ఈ యొక్క పోకో M2 Pro చూసినట్టయితే మనకు 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. ఒకవేళ ఎవరైనా రెడ్మీ నోట్ 9 Pro కొనాలని ఆలోచించే వాళ్ళు అయితే డెఫినెట్గా అది స్కిప్ చేసి ఈ యొక్క పోకో M2 Pro తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ దీంట్లో మీకు స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్తో వస్తుంది. 5000mAh బ్యాటరీ అయితే ఉంటుందన్నమాట. సో గేమింగ్ కోసం అద్దరిపోయే మొబైల్ అనే చెప్పుకోవచ్చు అండర్ మనకు 13,000 సెగ్మెంట్లో. అండ్ దీంట్లో మీకు ఇన్స్టాంట్గా 1300 రూపీస్ ఇన్స్టాంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది. ఇది ఒక మంచి విషయం అనే చెప్పుకోవచ్చు అనమాట. అండ్ ఓవరాల్గా చూసుకుంటే మీకు అరౌండ్ 12,000 రూపీస్కే ఈ యొక్క పోకో M2 Pro రావడం అనేది మనకు చాలా లక్ అనే చెప్పుకోవచ్చు. తర్వాత కిందకు స్క్రోల్ చేసి చూసుకున్నట్టయితే మనకు iPhone ఉంది. ఇది యాక్చువల్గా చూసినట్టయితే మనకు 39,999 రూపీస్కి అయితే లాంచ్ చేశారు. అండ్ ఈసారి మనకు ఐఫోన్లో మాత్రం భారీ డిస్కౌంట్ ఇచ్చారనే చెప్పుకోవచ్చు. కేవలం మనకు 27,999 రూపీస్కి అయితే వస్తుంది. ఒకవేళ మీకు మంచి కెమెరా కావాలి, మంచి బ్యాటరీ బ్యాకప్ కావాలి, తర్వాత గేమింగ్ కోసం ఇంకా ఎప్పుడు నాకు లైఫ్లో హ్యాంగ్ అవ్వకూడదు అనేవాళ్ళు డెఫినెట్గా ఈ యొక్క ఐఫోన్కి అయితే షిఫ్ట్ కావచ్చు అనమాట. అండ్ మేజర్గా ఈ యొక్క ఐఫోన్స్ కొనడానికి మనకు ఏం రీజన్ అంటే దీంట్లో మనకు సెక్యూరిటీ ఇష్యూస్ అనేవి చాలా సూపర్గా ఉంటాయనే చెప్పుకోవచ్చు. మీరు ఫొటోస్ అనేవి హ్యాక్ చేస్తారు, మొబైల్ హ్యాక్ చేస్తారు, ఇలాంటి వాళ్ళు ఎవరికైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా ఈ యొక్క మొబైల్ అయితే తీసుకోవచ్చు. ఇంకా ఐఫోన్ని హ్యాక్ చేసేంత తోపు అయితే ఇంకా రాలేదనే చెప్పుకోవచ్చు. సో దీనికైతే మనకు చాలా డిమాండ్ ఉందనే చెప్పుకోవచ్చు అనమాట. ప్రైవసీ విషయంలో మాత్రం ఐఫోన్కి ఇంకా వేరే విషయం చెప్పనవసరం అయితే లేదు. సో డెఫినెట్గా ఈ యొక్క ఐఫోన్ కూడా ఇప్పుడు తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఈ యొక్క ఆఫర్స్ అయిపోయిన తర్వాత మీకు మళ్ళీ ఈ యొక్క మొబైల్ వచ్చేసి 40,000 రూపీస్ అయితే అవుతుంది. సో డెఫినెట్గా మనకు మంచి బెస్ట్ డీల్ అయితే అవుతుందన్నమాట ఐఫోన్ సేమ్ మొబైల్. తర్వాత కింద స్క్రోల్ చేసి చూసినట్టయితే మనకు రియల్మీ నార్జో 20 Pro ఉంది. సో మీకు 15,000 రూపీస్లోనే కేవలం 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇస్తున్నారు. సో మీకు నియర్లీ హాఫ్ అన్ అవర్ లోపలే కంప్లీట్గా ఫుల్ ఛార్జ్ చేసి అయితే చూపిస్తుంది అనమాట. ఇది ఇంకా అద్దరిపోయే డీల్ అనే చెప్పుకోవచ్చు. మనకు కేవలం ఇదంతా 14,999 రూపీస్కి అయితే వస్తుంది. క్వాడ్ కెమెరా సెటప్ కూడా ఉంటుంది. డెఫినెట్గా ఈ యొక్క రియల్మీ నార్జో 20 Pro అయితే తీసుకోవచ్చు. తర్వాత పోకో X3 అనమాట. ఇది ఒక మంచి గేమింగ్ మొబైల్ చెప్పుకోవచ్చు, తర్వాత మంచి బ్యాటరీ బ్యాకప్ మొబైల్ చెప్పుకోవచ్చు, తర్వాత మంచి కెమెరా వచ్చే మొబైల్ కూడా చెప్పుకోవచ్చు అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే ఆల్రౌండర్ మొబైల్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ ఇది చూసుకున్నట్టయితే మనకు స్నాప్డ్రాగన్ 732G ప్రాసెసర్తో వస్తుంది. 120Hz అల్ట్రా రిఫ్రెష్ రేట్తో అయితే ఉంటుంది అనమాట. మీరు గేమింగ్ ఆడేటప్పుడు చాలా నైస్, చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అండ్ మీకు ఇన్స్టాంట్ డిస్కౌంట్ అప్ టు 1500 రూపీస్ డిస్కౌంట్ అయితే వస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే మీకు 15,000 రూపీస్కి ఈ యొక్క పోకో X3 రావడం అయితే జరుగుతుందన్నమాట.
తర్వాత చూసుకున్నట్టయితే మనకు ఐఫోన్ ఎక్స్ఆర్ అయితే ఉంది. చూసుకున్నట్టయితే మనకు 64 GB వేరియంట్ వచ్చేసి 37,999 రూపీస్ అయితే ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే మీరు ఈ యొక్క మొబైల్ తీసుకునే వాళ్ళు డెఫినెట్గా ఐఫోన్ సేమ్ మొబైల్ అయితే తీసుకోండి. ఎందుకంటే అది వచ్చేసి మనకు లేటెస్ట్ ప్రాసెసర్ యాపిల్ బయోనిక్ A13తో వస్తుంది కాబట్టి డెఫినెట్గా ఈ యొక్క ఐఫోన్ సేమ్ మొబైల్ అయితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఐఫోన్ A13 తర్వాత A14 ఉంది. డెఫినెట్గా ఈ యొక్క మొబైల్ దీనికంటే బెస్ట్ అనే చెప్పుకోవచ్చు. కాకపోతే కెమెరా విషయంలో మనకు రెండు ఈక్వల్గానే ఉంటాయి. ఇందులో మనకు అది ఎక్కువ ఇది తక్కువగా ఉందనే చెప్పుకోలేమన్నమాట. ఎందుకంటే మనకు బెస్ట్ డీల్ మాత్రం ఐఫోన్ ఈ యొక్క సేమ్ మొబైల్ అనే చెప్పుకోవచ్చు. కేవలం మనకు 28,000కి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క మొబైల్ వాళ్ళు ఆ యొక్క మొబైల్ తీసుకోవడానికి ట్రై చేయండి. మీకు అక్కడ చాలా ప్రైస్ అనేది తగ్గిపోతుందనే చెప్పుకోవచ్చు. తర్వాత రియల్మీ C15 అనమాట. ఈ యొక్క మొబైల్ కూడా మీరు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. ఒకవేళ మీ యొక్క బడ్జెట్ అరౌండ్ 7,000 రూపీస్ నుంచి 8,000 రూపీస్ ఉండే వాళ్ళు అయితే, అండ్ దీంట్లో మనకు 6,000 mAh బ్యాటరీ ఉంటుంది, క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. ఈ యొక్క మొబైల్ కూడా మీరైతే తీసుకోవచ్చు. తర్వాత చూసినట్టయితే మనకు Realme 7 Pro ఉంది. ఇది కూడా మనకు 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. అలాగే మనకు సూపర్ అమోల్డ్ డిస్ప్లేతో అయితే ఉంటుందన్నమాట. మీకు మేజర్గా 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ మాత్రమే ఉంటే చాలనుకునే వాళ్ళు డెఫినెట్గా Realme Narzo 20 Pro అయితే వెళ్ళండి. ఎందుకంటే అది వచ్చేసి మీకు కేవలం 14,999 రూపీస్కే వస్తుంది. లేదు నాకు సూపర్ అమోల్డ్ డిస్ప్లే కావాలి, అట్ ది సేమ్ టైం 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కావాలి, మంచి కెమెరా కావాలి కూడా అనుకునే వాళ్ళు మాత్రమే ఈ యొక్క Realme 7 Pro జోలికైతే వెళ్ళండి. అండ్ ఇది చూసినట్టయితే మీకు నియర్లీ 2,000 రూపీస్ వరకు ఇన్స్టాంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది. ఇది కూడా మనకు మంచి ఆఫర్ అనే చెప్పుకోవచ్చు. తర్వాత చూసినట్టయితే మనకు Redmi 9 ఈ యొక్క మొబైల్ కూడా మీరైతే కళ్ళు మూసుకొని అయితే తీసుకోవచ్చు అనమాట. తర్వాత Samsung Galaxy A50s ఈ యొక్క మొబైల్ కూడా మీరైతే తీసుకోవచ్చు. కాకపోతే ఈ రోజులో చూసుకున్నట్టయితే అవుట్ ఆఫ్ డేట్ మొబైల్ అనే చెప్పుకోవచ్చు. తర్వాత అద్దరిపోయే డీల్ చూసుకున్నట్టయితే iPhone 11 Pro అనమాట. ఈ యొక్క మొబైల్ చూసుకున్నట్టయితే యాక్చువల్గా మనకు 512 GB వేరియంట్ వచ్చేసి 1,06,660 రూపీస్ అయితే ఉంది. కాకపోతే ఇప్పుడు మీకు కేవలం 80,000 రూపీస్కే రావడం అనేది చాలా మంచి మొబైల్ అనే చెప్పుకోవచ్చు. సో డెఫినెట్గా మనకు చాలా మంచి పవర్ఫుల్ మొబైల్ వచ్చేసి ఈ యొక్క ఐఫోన్ 11 Pro మొబైల్ అనే చెప్పుకోవచ్చు అనమాట. సో డెఫినెట్గా ఈ యొక్క మొబైల్ కూడా మీరైతే ట్రై చేయొచ్చు. మీకు చాలా భారీ డిస్కౌంట్ అయితే ఇచ్చారు. తర్వాత కిందకు స్క్రోల్ చేసి చూసినట్టయితే Oppo A52 ఇది మనకు గేమింగ్కి పనికిరాదు, ఇంకా కెమెరాకి కాస్త కొస్తూ వస్తుంది కాబట్టి ఈ యొక్క మొబైల్ అయితే తీసుకోవచ్చు. కాకపోతే మీరు గేమర్స్, పబ్జీ ఆడతాను, ఫ్రీ ఫైర్ ఆడతాను అనుకునే వాళ్ళకు అస్సలు ఈ యొక్క మొబైల్ Oppo A52 అస్సలు మీకు సూట్ అయితే కాదనమాట. సో నాకు చెప్తే ఈ యొక్క మొబైల్ అనేది మీరు స్కిప్ చేయడమే మంచిది. తర్వాత చూసినట్టయితే మనకు Moto One Fusion Plus మొబైల్ అయితే ఉంది. చూసినట్టయితే మీకు 15,999 రూపీస్కే వస్తుంది. స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్తో వస్తుంది. 64 MP ద్వారా వచ్చిన క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. ఈ యొక్క మోటోలలో చూసినట్టయితే మంచి గేమింగ్ మొబైల్ ఏదైనా ఉందా అంటే డెఫినెట్గా ఈ యొక్క మోటో వన్ ఫ్యూజన్ ప్లస్ అనే చెప్పుకోవచ్చు. ఈ యొక్క మొబైల్ కూడా మీరైతే తీసుకోవచ్చు. తర్వాత కింద స్క్రోల్ చేసి చూసినట్టయితే Vivo V20 చూసినట్టయితే మనకు 25,000 రూపీస్కి అస్సలు వాల్యూ ఫర్ మనీ అయితే అస్సలు కాదనమాట. ఈ యొక్క మొబైల్ తీసుకోవాలని ఎవరైనా ఆశపడుతుంటే డెఫినెట్గా దీనికి ఆల్టర్నేటివ్ బెస్ట్ మొబైల్ వచ్చేసి OnePlus Nord లేకపోతే Samsung Galaxy ఈ యొక్క M50 మొబైల్ అయితే తీసుకోండి. అద్దరిపోయే ఆల్టర్నేటివ్ మొబైల్ అనే చెప్పుకోవచ్చు. తర్వాత కిందకు స్క్రోల్ చేసి చూసినట్టయితే Mi 20 Series అయితే ఉన్నాయి. చూసినట్టయితే మనకు రెండు మొబైల్స్, 20 కానివ్వండి తర్వాత 20 Pro కానివ్వండి, ఇవి రెండు మొబైల్స్ వచ్చేసి Snapdragon 865 ఈ యొక్క ప్రాసెసర్తో అయితే వస్తాయి. రెండు వచ్చేసి మనకు 5G మొబైల్స్ అనమాట. ఇంకా గేమింగ్ కోసం కావాలంటే దీంట్లో మనకు 144Hz రీఫ్రెష్ రేట్ ఉంటుంది. అలాగే మనం చూసినట్టయితే ఈ యొక్క HDR10+ సపోర్ట్ ఉంటుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉంటుంది. అండ్ Mi 10 చూసినట్టయితే మనకు 64 MP ద్వారా వచ్చిన ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. Mi 20 Pro చూసినట్టయితే మనకు ఫస్ట్ టైం ఈ యొక్క 108 MP ద్వారా వచ్చిన క్వాడ్ కెమెరా సెటప్ కూడా ఉంటుంది అనమాట. అండర్ మనకు 40,000 సెగ్మెంట్లో ఈ యొక్క మొబైల్ కూడా తీసుకోవచ్చు. కాకపోతే దీనికి మంచి ఆల్టర్నేటివ్ మొబైల్స్ వచ్చేసి IQ3 లేకపోతే ఈ యొక్క ఇంకో మొబైల్ ఏదో ఉంది, ఈ యొక్క OnePlus 8 కానివ్వండి, 80 కానివ్వండి, ఈ యొక్క మొబైల్స్ అయితే తీసుకోవచ్చు దీనికి ఆల్టర్నేట్గా. నా యొక్క ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఈ యొక్క Mi 10 ఎవరైనా తీసుకోవాలనుకుంటే డెఫినెట్గా దీనికి ఆల్టర్నేటివ్ మొబైల్ IQ3కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. తర్వాత సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చేసి OnePlus 8కి ఇవ్వండి. తర్వాత థర్డ్ ప్రిఫరెన్స్ చూసినట్టయితే OnePlus 8T ఇవ్వండి. తర్వాత ఫైనల్ ప్రిఫరెన్స్ చూసినట్టయితే ఈ యొక్క Mi 20 లేదా Mi 20 Pro అయితే తీసుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో వచ్చేసి చిన్న డిసడ్వాంటేజ్ వచ్చేసి మనకు కేవలం 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో మాత్రమే వస్తుంది. అదే దీని యొక్క డిసడ్వాంటేజ్ అయితే చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత కింద స్క్రోల్ చేసి చూసినట్టయితే మనకు Oppo Reno 2F ఈ యొక్క మొబైల్ స్కిప్ చేయండి. Realme 6 ఈ యొక్క మొబైల్ కూడా తీసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు మనకు అవుట్ ఆఫ్ డేట్ మొబైల్ అయితే అవుతుంది అనమాట. ఈ యొక్క Realme 6 కూడా మీరైతే స్కిప్ చేయడం మంచిది. తర్వాత Infinix Hot 9 Pro ఈ యొక్క మొబైల్ కూడా తీసుకోవచ్చు. Infinix Hot 9 అనేది కాసేపు పక్కన పెట్టండి. Infinix Hot 9 Pro వచ్చేసి కేవలం మనకు 9,500 రూపీస్కే వస్తుంది. 48 MP ద్వారా వచ్చిన క్వాడ్ కెమెరా సెటప్. సో డెఫినెట్గా ఈ యొక్క మొబైల్ కూడా మీరైతే తీసుకోవచ్చు. తర్వాత Tecno Camon 16 ఈ యొక్క మొబైల్ స్కిప్ చేయండి. Oppo F15 చూసినట్టయితే మనకు కేవలం అరౌండ్ 18,000 రూపీస్కేమో వస్తుంది. ఇప్పుడు చూసినట్టయితే కేవలం మనకు 13,500 అనమాట. సో డెఫినెట్గా మీకు స్లీక్ అండ్ స్లిమ్ మొబైల్ కావాలంటే ఖచ్చితంగా ఈ యొక్క Oppo F15 మొబైల్ అయితే తీసుకోవచ్చు. ఇది మనకు ఆఫర్లో వచ్చింది కాబట్టి డెఫినెట్గా ఈ యొక్క మొబైల్
ఈ మొబైల్ మీకైతే తీసుకోమంటున్నాను. 18,000 ఉంటే డెఫినెట్గా ఈ మొబైల్ని నేను పక్కన పాడేయండి అనే చెప్పేవాడిని అనమాట. తర్వాత చూసినట్టయితే పోకో M2 ఈ మొబైల్ కూడా మీరు Redmi 9 Prime మొబైల్ ఏదైతే ఉందో దానికి బెస్ట్ ఆల్టర్నేటివ్ మొబైల్ అనే చెప్పుకోవచ్చు. ఈ మొబైల్ కూడా మీకు కేవలం 11,499 రూపీస్కి వస్తుంది. డెఫినెట్గా ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఇంతకుముందు చెప్పాను చూసినట్టయితే మనకు కేవలం 6GB RAMతో 64GB ఇంటర్నల్ స్టోరేజ్ వస్తుంది. 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో మాత్రమే ఉంటుంది. చూసినట్టయితే మనకు 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో మాత్రమే వస్తుంది. 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. సో డెఫినెట్గా మీకు స్టోరేజ్ కావాలంటే ఈ యొక్క 128GB తీసుకోండి. అది 64GB తీసుకున్నా సరిపోతుంది. ఎందుకంటే దాంట్లో వచ్చేసి మనకు డెడికేటెడ్ మెమరీ స్లాట్ అయితే ఇచ్చారు. సో డెఫినెట్గా 64GB ర్యామ్ వేరియంటే తీసుకోండి. ఎందుకంటే అది వచ్చేసి మీకు కాస్త ప్రైస్ అనేది తక్కువ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. తర్వాత కింద స్క్రోల్ చేసి చూసుకున్నట్టయితే ఒప్పో A9 స్కిప్ చేయండి. మోటో E7 Plus ఈ యొక్క మొబైల్ కూడా మీరైతే తీసుకోవచ్చు అండర్ 9,000 సెగ్మెంట్లో. తర్వాత పోకో X2 అనేది మీరైతే దీనికి బెస్ట్ ఆల్టర్నేటివ్ పోకో X3 తీసుకోండి. అది చూసినట్టయితే మనకు 6000 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. అండ్ ఇది చూసినట్టయితే మనకు 27W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. పోకో X3 చూసినట్టయితే 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. సో పోకో X2కి కంపేర్ చేసి చూసినట్టయితే మనకు పోకో X3 అనేది మనకు చాలా ఫార్ బెటర్ అనే చెప్పుకోవచ్చు. ఈ యొక్క ప్రైస్కి రెండు చూసినట్టయితే మనకు నియర్లీ సేమ్ ప్రైస్తో వస్తున్నాయి. సో డెఫినెట్గా పోకో X3 అయితే తీసుకోండి. పోకో X2 ఇప్పుడైతే ఎవరు తీసుకోకండి. తర్వాత మోటో G9 ఉంది, ఈ యొక్క మొబైల్ స్కిప్ చేయండి. తర్వాత Redmi Note 8 ఈ యొక్క మొబైల్ కూడా స్కిప్ చేయండి, అవుట్ ఆఫ్ డేట్ మొబైల్స్. తర్వాత Xiaomi Max ఈ యొక్క మొబైల్ కూడా స్కిప్ అయితే చేయండి. తర్వాత కింద స్క్రోల్ చేసి చూసుకున్నట్టయితే Samsung Galaxy S20 Plus మొబైల్ అయితే ఉంది. చూసినట్టయితే మనకు అరౌండ్ 79,000 రూపీస్కి అయితే లాంచ్ చేశారు. ఇప్పుడు చూసినట్టయితే కేవలం మీకు 50,000 రూపీస్కి వస్తుంది అనమాట. ఖచ్చితంగా అద్దరిపోయే డీల్ అనే చెప్పుకోవచ్చు ఈ యొక్క Samsung Galaxy S20 Plus. తర్వాత Samsung Galaxy F41 ఈ యొక్క మొబైల్ ఇంతకుముందే నేనైతే చెప్పేశాను, ఈ యొక్క మొబైల్ కూడా తీసుకోవచ్చు. తర్వాత Samsung Galaxy Note 10 Plus ఈ యొక్క మొబైల్ చూసినట్టయితే అరౌండ్ మనకు ఆఫర్లో 55,000 రూపీస్కి మాత్రమే. సో ఈ యొక్క మొబైల్ కొనేదానికి బెటర్గా మీరు డెఫినెట్గా ఈ యొక్క Samsung Galaxy S20 Plus అయితే తీసుకోండి. మంచి అప్గ్రేడెడ్ వర్షన్ కాబట్టి మంచి అప్గ్రేడెడ్ వర్షన్ మొబైల్ అయితే అవుతుంది. తర్వాత కింద స్క్రోల్ చేసి చూసినట్టయితే మనకు Realme X3 మొబైల్ అయితే ఉంది. Realme X3 సూపర్ జూమ్ ఈ యొక్క జోలికైతే పోకండి. మీరు మ్యాక్సిమం Realme X3 అయితే తీసుకోండి. ఎందుకంటే దీంట్లో వచ్చేసి మనకు Snapdragon 855 Plus ప్రాసెసర్తో వస్తుంది. 64MP ద్వారా వచ్చిన క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ చూసినట్టయితే మీకు డ్యువల్ పంచువల్ కెమెరాతో అయితే వస్తుంది అనమాట. అండ్ మీకు ఆఫర్లో చూసినట్టయితే కేవలం మీకు 18,000 నుంచి 19,000 రూపీస్కి వస్తుంది. డెఫినెట్గా ఈ యొక్క మొబైల్ కూడా మీరైతే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అనమాట. తర్వాత చూసినట్టయితే మనకు ROG Phone 3 అనమాట. చూసినట్టయితే మనకు కేవలం 49,999 రూపీస్కి అయితే వస్తుంది. అంత మంచి ఆఫర్ కాదనే చెప్పుకుంటాను. ఎందుకంటే దీనికి మంచి మంచి ఇదే ప్రైస్లో ఒకవేళ మీకు గేమింగ్ మొబైల్ కావాలంటే మాత్రమే ఈ యొక్క ROG Phone 3 జోలికి అయితే వెళ్ళండి. ఇది సింపుల్గా అయితే చెప్తున్నాను. తర్వాత చూసినట్టయితే మనకు iQOO 3 మొబైల్ అయితే ఉంది. ఈ యొక్క మొబైల్ మీరు కళ్ళు మూసుకొని అయితే తీసుకోండి. ఇందులో నేను పెద్దగా చెప్పేది అయితే ఏముండదు. మీకు మంచి కెమెరా కావాలన్న, తర్వాత మంచి బ్యాటరీ బ్యాకప్ కావాలన్నా, మంచి ఈ యొక్క గేమింగ్ మొబైల్ కావాలన్నా ఈ యొక్క iQOO 3 అనేది డెఫినెట్గా మనకు చాలా మంచి మొబైల్ అయితే అవుతుంది. సో Mi 10T సిరీస్తో కంపేర్ చేసి చూసినట్టయితే మనకు రెండు మొబైల్స్తో ఈ యొక్క iQOO 3 అనేది మనకు టాప్ లెవెల్లో అయితే ఉంటుందన్నమాట. తర్వాత చూసినట్టయితే మనకు Realme X50 Pro 5G ఈ యొక్క మొబైల్ చూసినట్టయితే మనకు ఇప్పుడు వచ్చేసి కేవలం 37,000 రూపీస్కి అయితే వస్తుంది. సో మీరు రియల్మీ నుంచి X50 ఎవరైనా ఈ యొక్క ఫ్యాన్ అయితే డెఫినెట్గా ఈ యొక్క మొబైల్ అయితే తీసుకోవచ్చు. లేకపోతే ఈ యొక్క మొబైల్ అనేది స్కిప్ చేయండి. తర్వాత Samsung Galaxy Note 10 Plus ఈ యొక్క మొబైల్ కూడా మీరైతే స్కిప్ చేయండి. ఎందుకంటే మనకు అక్కడ Samsung Galaxy S20 Plus కేవలం మనకు 50,000 రూపీస్కి రావడం అనేది మనకు చాలా అదృష్టం అనే చెప్పుకోవచ్చు. తర్వాత Realme X2 Pro ఈ యొక్క మొబైల్ వచ్చేసి అవుట్ ఆఫ్ డేట్ మొబైల్ అనే చెప్పుకోవచ్చు. తర్వాత Oppo Reno 2 Series ఈ యొక్క మొబైల్ కూడా స్కిప్ చేయండి. తర్వాత LG G8X మనకు 6GB RAMతో 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో Snapdragon 855 Plus ప్రాసెసర్తో ఇది వచ్చేసి మనకు చాలా అద్దరిపోయే డీల్ అనే చెప్పుకోవచ్చు. సో కాకపోతే ఎంతమందికి దొరికిందో ఎంతమందికి లేదో నాకైతే తెలియదు. ఇప్పుడు నేను జెన్యున్గా అయితే ట్రై చేస్తాను ఈ యొక్క మొబైల్ కొనడానికి. సో ఒకసారి ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే మనకు అవుట్ ఆఫ్ స్టాక్ అనేది అయితే చూపిస్తుంది. అండ్ మనకు 18,000 రూపీస్కే వచ్చేది. మళ్ళీ మనకు 21,990 రూపీస్ అయితే పెట్టారు. అండ్ ఈవెన్ మనకు కొంతమంది క్యాష్ ఆన్ డెలివరీ దాకా వెళ్ళి ఒక మొబైల్ వచ్చేసి అవుట్ ఆఫ్ స్టాక్ అయితే చూపిస్తుంది. చూసినట్టయితే వీళ్ళ యొక్క జిమిక్స్ అని ఇక్కడైతే మనకు క్లియర్గా తెలుస్తుంది అనమాట. సో ఈ యొక్క మొబైల్తోనే వీళ్ళైతే మంచి ప్రమోషన్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఈ యొక్క ఫ్లిప్కార్ట్ వాళ్ళు. తర్వాత కిందకు స్క్రోల్ చేసి చూసినట్టయితే మనకు Motorola Edge Plus ఇంత ప్రైస్ పెట్టి ఒక మొబైల్ వచ్చేసి తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. తర్వాత Motorola Razr ఈ యొక్క మొబైల్ వచ్చేసి ఇంకా మనకు వేస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత iPhone 12 చూసినట్టయితే మనకు ఇంకా రాలేదు, త్వరలోనే వస్తుంది. అండ్ Redmi K20 Pro ఈ డేట్లో తీసుకోవచ్చు అంటే
అయితే ఖచ్చితంగా అయితే తీసుకోవచ్చు. కాకపోతే ఈ యొక్క ప్రైస్ రేంజ్లో చూసినట్టయితే ఇంకా మనకు మంచి మంచి మొబైల్స్ అయితే ఉన్నాయి. OnePlus Nord ఉంది, Samsung Galaxy M51 ఉంది, దీనికంటే మనకు చాలా బెటర్ మొబైల్స్ అనే చెప్పుకోవచ్చు. కాకపోతే మీకు గేమింగ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే డెఫినెట్గా ఈ యొక్క రెడ్మీ K20 Pro మొబైల్ అయితే తీసుకోవచ్చు. తర్వాత రెడ్మీ K20 అనేది స్కిప్ చేయండి. తర్వాత చూసినట్టయితే కింద మనకు ఇంకా ఏం లేదు, ఇన్ఫినిక్స్ Hot 10 ఉంది. ఈ యొక్క మొబైల్ కూడా మీరైతే ట్రై చేయొచ్చు. 6GB ర్యామ్తో 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో మీడియాటెక్ హీలియో G70 ప్రాసెసర్తో వస్తుంది. అసలు అద్దరిపోయే ఫీచర్స్ అనే చెప్పుకోవచ్చు ఈ యొక్క ఇన్ఫినిక్స్ Hot 10 అనేది. ఈ యొక్క మొబైల్ కూడా మీరైతే తీసుకోవచ్చు అనమాట. తర్వాత కింద స్క్రోల్ చేసి చూసినట్టయితే మనకు వివో Y50, వివో Y20, ఒప్పో A53, ఒప్పో F17 ఇవన్నీ మీరు అయితే వేస్ట్ మొబైల్స్ స్కిప్ చేసేయండి. తర్వాత ఒప్పో A12, ఒప్పో A11K, ఒప్పో A1K ఇవన్నీ మనం మీరు దీనికైతే దూరంగా ఉండండి. తర్వాత శాంసంగ్ గెలాక్సీ A51 వద్దు, A71 ఇది కూడా వద్దు, తర్వాత శాంసంగ్ గెలాక్సీ M01 వద్దు. సో ఏ సిరీస్లో మ్యాక్సిమం మీరు తీసుకోకుండా ఉండడానికే ట్రై చేయండి. ఎందుకంటే మన శాంసంగ్ గెలాక్సీ ఎం సిరీస్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకు బడ్జెట్ సెగ్మెంట్లో నియర్లీ మనకు సేమ్ ఈ యొక్క ప్రాసెసర్తో సేమ్ స్పెసిఫికేషన్స్తో మనకు మంచి ఆల్టర్నేటివ్ మొబైల్ అనే చెప్పుకోవచ్చు ఈ యొక్క శాంసంగ్ గెలాక్సీ ఎం సిరీస్ వచ్చేసి. సో డెఫినెట్గా ఏ సిరీస్ ఎవరైనా కొనాలనుకుంటే దానికి ఈ యొక్క ఆల్టర్నేట్ మొబైల్గా శాంసంగ్ గెలాక్సీ ఎం సిరీస్లోకి అయితే జంప్ అవ్వండి. తర్వాత చూసినట్టయితే మనకు ఐటెల్ విజన్ 1 స్కిప్ చేయండి, టెక్నో స్పార్క్ 2, తర్వాత రియల్మీ C3 ఈ యొక్క మొబైల్ కూడా మీరైతే స్కిప్ చేయండి. తర్వాత లావా స్కిప్ చేయండి, టెక్నో స్పార్క్ Power 2 స్కిప్ చేయండి, Power 2 Air స్కిప్ చేయండి, రియల్మీ C3 స్కిప్ చేయండి. తర్వాత వివో Y91 ఈ యొక్క మొబైల్ కూడా మీరైతే తీసుకోవచ్చు. కాకపోతే మీ యొక్క మేజర్ ప్రిఫరెన్స్ మంచి బ్యాటరీ అయితే ఈ యొక్క మొబైల్ అయితే తీసుకోండి. తర్వాత వివో Y11 ఈ యొక్క మొబైల్ స్కిప్ చేయండి. తర్వాత ఈ యొక్క ఫ్యూచర్ మొబైల్స్ అయితే ఉన్నాయి, ఈ యొక్క మొబైల్స్ వచ్చేసి అంత ఐడియా అయితే లేదనమాట. డెఫినెట్గా ఈ యొక్క మొబైల్ ఇంకా మీ ఇష్టం అది. తర్వాత టెక్నో కెమాన్ 15 స్కిప్ చేయండి, ఒప్పో A5S స్కిప్ చేయండి, రియల్మీ నార్జో 10 స్కిప్ చేయండి, 10A, తర్వాత ఇన్ఫినిక్స్ Note 7, వివో V17 ఈ యొక్క మొబైల్స్ అన్ని మీరైతే స్కిప్ చేయండి, మీకు అక్కడ వేస్ట్ అనే చెప్తాను. తర్వాత రియల్మీ 6 ప్రో ఈ యొక్క మొబైల్కి బదులు మీకు డైరెక్ట్గా పోకో X3 అయితే వస్తుంది, అది మనకు చాలా మంచి బెటర్ మొబైల్ అనే చెప్పుకోవచ్చు దీనికి. తర్వాత రియల్మీ X స్కిప్ చేయండి, రియల్మీ 5 ప్రో వద్దు, హానర్ Y9 Prime ఇవన్నీ మొబైల్స్కి అయితే స్కిప్ చేయండి. తర్వాత రెడ్మీ Note 8 ప్రో ఈ యొక్క మొబైల్ వచ్చేసి ఈ డేట్లో అవుట్ ఆఫ్ డేటెడ్ మొబైల్ అనే చెప్పుకోవచ్చు. తర్వాత వివో Z1 ప్రో కూడా ఈ యొక్క మొబైల్ అయితే తీసుకోవద్దండి. తర్వాత రియల్మీ 6i మొబైల్ అయితే తీసుకోవచ్చు. మీకు మంచి గేమింగ్ కోసం అండర్ 13,000 సెగ్మెంట్లో మంచి మొబైల్ కావాలంటే రియల్మీ 6i మొబైల్ అయితే తీసుకోవచ్చు. మీకు అంతేకాక 90Hz రీఫ్రెష్ రేట్ అయితే వస్తుంది అనమాట. తర్వాత వివో S1 వద్దు, వివో U10 వద్దు, హానర్ 9X వద్దు, నోకియా 9 వద్దు, ఇన్ఫినిక్స్ Note 5 స్టైలస్ ఈ యొక్క మొబైల్ కూడా స్కిప్ చేయండి. తర్వాత Redmi 9A మొబైల్ అయితే తీసుకోవచ్చు, Redmi 9 Prime మొబైల్ అయితే తీసుకోవచ్చు. Redmi 9 Prime ఒకవేళ మీకు దొరికితే ఏం ప్రాబ్లం లేదు. ఒకవేళ తర్వాత Redmi 9 Prime మీకు Poco M2 మొబైల్ దొరికితే ఈ యొక్క Redmi 9 Prime అయితే స్కిప్ చేయండి. ఒకవేళ మీకు Poco M2 దీనికి ఆల్టర్నేటివ్ మొబైల్ దొరకకపోతే మాత్రమే ఈ యొక్క Redmi 9 Prime మొబైల్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. తర్వాత Redmi 9 యొక్క మొబైల్ కూడా తీసుకోవచ్చు, Redmi Note 9 కూడా తీసుకోవచ్చు. తర్వాత చూసినట్టయితే iCall లో ఏవి వద్దు, ఇవైతే స్కిప్ చేయండి. తర్వాత కింద స్క్రోల్ చేసి చూసినట్టయితే ఎక్స్చేంజ్ యువర్ ఓల్డ్ ఫ్యూచర్ ఫోన్ ఇన్ ఎనీ కండిషన్ అండ్ గెట్ 750 రూపీస్ అనమాట. సో మీ దగ్గర ఏమైనా పాత మొబైల్ ఉంటే మీకు 750 రూపీస్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది. సో డెఫినెట్గా ఆ యొక్క మొబైల్ కూడా మీరైతే తీసుకోవచ్చు ఇన్ ఎనీ కండిషన్ అని చెప్తున్నారు కాబట్టి. ఈ యొక్క డిస్ప్లేస్ పోయినా సరే తర్వాత కింద పడి ఏమైనా మీకు ప్యానల్ అనేది ఉంటుంది కదా, అది పగిలిపోయిన ఈ యొక్క మొబైల్ అనేది తీసుకుంటామని వీలైతే చెప్తున్నారు. తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే అప్గ్రేడ్ బై ఎక్స్చేంజింగ్ యువర్ స్మార్ట్ ఫోన్ అండ్ గెట్ మినిమం 1000 ఆఫ్ అనేది ఇక్కడైతే మనకు క్లియర్గా తెలుస్తుంది. సో ఎక్స్చేంజ్ చేసినప్పుడు మాత్రమే అనమాట. సో ఈ యొక్క మొబైల్ కూడా మీకు ఎటువంటి కండిషన్లో ఉన్నా వీరైతే తీసుకుంటారు. తర్వాత కింద స్క్రోల్ చేసి చూసుకున్నట్టయితే మీకు EMIలో ఉంది, ఇవన్నీ మనకు పక్కన విషయము. తర్వాత యాపిల్ ఐపాడ్స్ అయితే ఉన్నాయి, తర్వాత టాప్ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఓవరాల్గా చూసుకుంటే ఇదనమాట ఫ్రెండ్స్ ఈ యొక్క ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ ఆఫర్స్. సో డెఫినెట్గా ఈ యొక్క వీడియో అనేది మీకు చాలా హెల్ప్ఫుల్ అయ్యిందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను చెప్పిన మొబైల్స్ మాత్రమే మీరు మ్యాక్సిమంగా కొనడానికి అయితే ట్రై చేయండి. నేను స్కిప్ చేయమన్న మొబైల్ ఏ మొబైల్ జోలికి అయితే వెళ్ళకండి దయచేసి, ఎందుకంటే అది మీకు పెద్ద లాస్ అనే చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా చూసుకుంటే ఇదనమాట ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో. మరి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.